హాయ్, వెల్కమ్ టు విలేజ్ శేషు కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇది ఎలా అంటే, మన శరీరానికి పూర్తి శక్తినిచ్చి మన శరీరంలో ప్రతి ఒక్క అవయవాన్ని చల్లబరుస్తుంది. ఈ వేసవిలో ఇది చాలా మంచి రెసిపీ, ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఇది మన శరీరంలో వేడి మొత్తాన్ని తీసేస్తుంది. ఓకేనా? ముందుగా ఏంటంటే, మనం ఒక కప్పుతోని సగ్గు బియ్యం తీసుకునేసి ఒక బౌల్లో వేసి నీళ్లు పోసి కొంచెం బాగా కడుక్కోవాలి. అంటే 1-2 సార్లు కడిగి నీట్గా రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ వీడియో ఎలా అంటే, అర్థం కావాలంటే స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు కడిగి పెట్టుకున్నాక ఇప్పుడు మళ్ళా అందులో నీళ్లు పోసుకోవాలి. ఇవి ఏంటంటే ఒంటికి చాలా చల్లదనాన్ని ఇస్తుంది. ఇవి ఎవరు కూడా మిస్ కావద్దు. ఇప్పుడు నీళ్లు పోసేసి దాదాపు ఒక 3-4 గంటల సేపు దీన్ని బాగా నాననివ్వాలి. నానితే ఏంటంటే చూడండి, ఈ టైప్లో ఉబ్బుతాయి. ఈ టైప్లో ఉబ్బితేనే మనకు పనికి వస్తాయి. ఓకేనా? ఈ దీనికి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకునేసి ఈ నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకునేసి కొన్ని నీళ్లు పోసి ఇప్పుడు మనం బాగా మెత్తగా జావ టైప్లో పేస్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఈ టైప్లో మన గడ్డ పెరుగు టైప్లో ఈ టైప్లో రావాలి. ఈ టైప్లో వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టి అందులో ఏంటంటే 1-2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. ఈ నెయ్యి కూడా ఏంటంటే నేను ఇది ఇంట్లో తయారు చేసుకున్నది, మీకు ఇంట్లో లేకపోతే బయటైనా కొనుక్కోవచ్చు, ఇబ్బంది లేదు. ఇందులో ఇప్పుడు జీడిపప్పులు, బాదం పప్పులు ఇవన్నీ వేసుకోవాలి. ఇంకా కిస్మిస్లు, ఇంకా రకరకాలు కూడా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు. అవి కూడా శరీరానికి చాలా శక్తినిస్తాయి కాబట్టి. ఓకేనా? ఇప్పుడు వీటిని ఈ టైప్లో మనం బాగా వేగనివ్వాలి. అంటే మాడకుండా చూసుకోండి, తినేటప్పుడు బాగుంటాయి. ఓకేనా? రెడీ చేసుకున్నాక ఇవి తీసి ఒక ప్లేట్లో వేసేసి అదే నెయ్యిలో అదే కప్పుతోనే 2 కప్పులు బెల్లాన్ని వేసుకుందాం. వేసాక ఆ బెల్లాన్ని కాస్త లేనిసి అది బెల్లం కూడా బాగా నలగొట్టుకొని మెత్తగా వేసుకోవాలి. మళ్ళీ అదే కప్పుతోనే నీళ్లు కూడా పోసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఒకే కప్పుతోనే సగ్గు బియ్యాన్ని వేసుకున్నాం, బెల్లం వేసుకున్నాం, నీళ్లు కూడా పోసుకున్నాం. మొత్తం కూడా ఒకే కప్పుతోనే కొలత. అప్పుడు ఏంటంటే అంత పర్ఫెక్ట్గా వస్తుందని. ఇప్పుడు ఈ బెల్లం బాగా కరిగేదాకా బాగా మరగనివ్వాలి. మరిగితే చూడండి, ఈ టైప్లో కొద్దిగా సన్న ధార కనపడేదాకా మరగనివ్వాలి. మరిగిన తర్వాత మనం ఏదైతే మిక్సీకి పట్టి పెట్టుకున్నాం గ్రైండ్కి, ఆ పేస్ట్ని అందులో వేసుకుందాం. అంటే సగ్గు బియ్యం పేస్ట్ని. ఓకేనా? వేసిన తర్వాత వెంటనే బాగా కలుపుకోవాలి. మనకి ఎంత ఓపిక ఉంటే అంత బాగా కలిపితే ఏంటంటే ఇది కొంచెం గడ్డ లేకుండా మొత్తం మిక్స్ అయ్యి సూపర్గా తయారవుతుంది అన్నట్టు. ఇంకా మనం మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి కలుపుతూనే ఉండాలి. కలుపుతూనే ఉంటే ఏంటంటే గడ్డలు కట్టకుండా మంచి జావ టైప్లో సూపర్గా వస్తుంది అన్నట్టు. అందుకనే కలపటం ఆపకుండా ఈ టైప్లో చేసుకుంటూ ఉండాలి. తర్వాత మనం ఇప్పుడు యాలుకల పొడిని, యాలుకలు దంచిపెట్టుకుని ఆ పొడిని దాని మీద వేసుకోవాలి. పైన తొలకలు తీసేసి ఓన్లీ గింజల పొడిని మాత్రమే, ఆ మీదకించి 1 స్పూను నెయ్యిని కూడా అలా చల్లుకునేసి ఇప్పుడు మనం ఏం చేద్దంటే బాగా కలబెట్టుకోవాలి. ఈ టైప్లో కలబెడుతూ ఉంటే స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ చూస్తేనే అప్పుడే తినేయాలన్నంత ఆత్రంగా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మీదకించి కుంకుమ పువ్వు, అదే తినే కుంకుమ పువ్వు అని అడగండి, ఇస్తారు. ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు, బాదం పప్పులు ఆ ముక్కలు కూడా దాని మీద వేసేసుకుందాం. ఇది ఏంటంటే ఆ జ్యూస్ తాగుతూ ఇది తింటే ఏమన్నా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మీదకించి కాస్తంత నెయ్యి, ఆప్షనల్. మనకి ఎక్కువ తక్కువ కావాలన్నా కూడా, అంటే నెయ్యి ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తినని వాళ్ళు ఉంటారు, కాబట్టి దాన్ని బట్టి మనం కొంచెం ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే తగ్గించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ టైప్లో మంచి జావ టైప్లో ఇది తింటుంటే ఏమన్నా ఉంటుంది తెలుసా? ప్రతిరోజు మనం మధ్యాహ్నం టైంలో కానీ దీన్ని తీసుకోగలిగితే శరీరానికి ఏమి సెలవుని శ్రద్ధ తెలుసా? నైట్ తీసుకున్నారంటే పడని వాళ్ళు ఉంటారు. ఓకేనా? అలాంటి వాళ్ళకి జలుబులు చేస్తాయి. మధ్యాహ్నం టైంలో ప్రతి ఒక్కరికి కూడా పడుతుంది, ఎవ్వరు కూడా మిస్ కావద్దు. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి, తినండి. వేసవి కాలంలో శరీరాన్ని చల్లబరుచుకోండి.